రాజు నారాయణ స్వామి ఒక ఫెయిల్యూయర్ ఆఫీసర్ ఫెయిల్యూర్ అని ఎందుకు అన్నానో ఈ స్టోరీ చివరిలో మీకే అర్థమవుద్ది నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆ కుర్రోడు పదో తరగతి పరీక్ష రాశాడు స్టేట్ ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఇంటర్మీడియట్ పరీక్ష రాశాడు స్టేట్ ఫస్ట్ ఐఐటి ఎంట్రన్సీ పరీక్ష రాస్తే మళ్ళీ స్టేట్ ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్లో చెన్నై ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్ కోర్స్ పూర్తి చేశాడు బ్యాచ్ ఫస్ట్ అదే ఏడాది గేట్ పరీక్ష మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ ఐఏఎస్ పరీక్ష రాశాడు మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ ఐఏఎస్ శిక్షణలో మరోసారి ఫస్ట్ ఇన్నేసి ఫస్ట్లు వచ్చిన వ్యక్తిని అమెరికా ఎర్రతివాచి పరిచి పచ్చ కార్డు వీసా ఇచ్చి పచ్చ జెండా ఊపి మరీ మా ఇన్స్టిట్యూట్లో చేరమని సీట్ ఇచ్చింది మామూలు వాడైతే ఎగిరి గంతేసి మరీ రెక్కలు కట్టుకొని అమెరికాకు వెళ్ళిపోతారు మనవాడు మాత్రం అమెరికా ఆఫర్ను తృణప్రాయంగా వదులుకున్నారు అందరూ ఆయన్ని ఓ పిచ్చివాడిగా చూశారు కానీ రాజు నారాయణ చెప్పిన సమాధానం వింటే ఆయనలో దేశభక్తి నర నరాల్లో ఎలా జీర్ణించకపోయిందో అర్థమవుతుంది నా చదువుకు మా ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసింది ప్రభుత్వం డబ్బు అంటే ప్రజాధనం ప్రజలంటే తిన్నా తినకపోయినా కష్టపడి చెమటోర్చి ప్రభుత్వానికి పన్ను కట్టే పేదలు వీరంతా తాము తినే తిండి దగ్గర నుంచి ఆఖరికు బస్ టికెట్పై కూడా పన్నులు చెల్లిస్తారు ఆ డబ్బులతోనే నేను చదువుకున్నాను వారి శ్రమతో ఈ స్థాయికి ఎదిగాను నేను ఇప్పుడు అమెరికా వెళ్తే అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేయడం లాంటిదే నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను నా దేశ ప్రజల కోసం పనిచేస్తాను అని చెప్పుకొచ్చాడు ఇక్కడ విశ్వవిద్యాలయాల్లో చదువుకొని విదేశాల్లో పనిచేస్తున్న వారికి చెంప చెల్లమనేటట్టుగా సమాధానం చెప్పాడు ఇక్కడే ఉండి ఐఏఎస్ పరీక్ష రాసి ఐఏఎస్ అయ్యాడు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విలువలు పేదల పట్ల ప్రేమ ఏదో చేయాలన్న తపన వీటన్నిటికీ సరిపోయే ఉద్యోగం వచ్చిందనుకున్నాడు అయితే అసలు చిక్కులు అక్కడి నుంచే మొదలయ్యాయి ప్రతి చోట అవినీతి అధికారులు మంత్రులు స్వార్థపరులు పరులు కనిపించింది ఎక్కడెక్కడో పోరాటం చేయాల్సి వచ్చింది ఒక చోట ఒక మెడికల్ కాలేజీలో వ్యర్థ జలాల రైతుల పొలాల్లోకి వెళ్తుంటే అడ్డుకున్నాడు రాజు నారాయణ స్వామి మరుక్షణమే ఆయనకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది ఆ తర్వాత తన మామగారు రోడ్డున బ్లాక్ చేస్తూ భవనం కట్టు నా అల్లుడు కలెక్టర్ నన్నేం చేయలేరు అనుకున్నాడు కానీ రాజునారాయణ స్వామి మాత్రం తప్పు చేస్తే నా పర భేదం లేదు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అనుకున్నాడు తన మామ రోడ్డుకు అడ్డంగా కట్టిన భవనాన్ని కూల్చివేశాడు కోపంతో మామ బగ్గుమన్నాడు భర్త మీద అలిగిన భార్య రాజు నారాయణ స్వామిని వదిలి వెళ్ళిపోయింది ఆ తర్వాత రాజు నారాయణ స్వామి పన్నులు ఎగేసిన ఒక లిక్కర్ డాన్ ఇంటిపై సోదాలు జరిపించాడు ఆ లిక్కర్ డాన్ గారికి మద్దతుగా ఏకంగా ఒక మంత్రి గారే ఫోన్ చేశారు కలెక్టర్ గారు అవినీతిపై పోరాటంలో రాజీ లేదన్నాడు అంతే మళ్ళీ ట్రాన్స్ఫర్ మళ్ళీ కొత్త ఊరు కొత్త పని ఇలా ఊరు మారుతుంది కానీ మనోడు మాత్రం అలాగే ఉన్నాడు కొత్తచోట వానాకాలాన్ని ముందు మట్టితో చెరువులకు నగదులకు గట్లు వేయడం బిల్లులు వసూలు చేసుకోవడం ఆ తర్వాత వానలు పడటం వానకి గట్టు కొట్టుకోపోవడం మళ్ళీ టెండర్లు మళ్ళీ పండ్లు మళ్ళీ బిల్లులు మళ్ళీ వానలు ఇదే తంతు కొనసాగేది రాజు నారాయణ స్వామి దీన్ని అడ్డుకున్నారు వానాకాలం అయ్యాక కట్టలు నిలిస్తేనే బిల్లు ఇచ్చేది అన్నాడు మంత్రులు మళ్ళీ ఫోన్లు చేసి బెదిరించారు మన కలెక్టర్ గారు ససెమీరా అన్నారు అంతే మళ్ళీ పాత కథ పునరావృతమైంది చివరికి ఎక్కడ వేసినా ఈయనతో ఇబ్బందేనని అప్పటి కేరళ వామ ముఖ్యమంత్రి అచ్యుతానందును రాజు నారాయణ స్వామిని ఎలాంటి ప్రాధాన్యత లేని ఒక విభాగంలో పారేశారు చివరికి ఆయన నిజాయితీని పని పట్ల ఆయన శ్రద్ధను చూసి ఐక్యరాజ్య సమితి నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం వచ్చింది మా దగ్గర పని చేయండి అని కోరుతూ పిలుపు వచ్చింది ఒక నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారి ఈ వ్యవస్థలో ఇమడలేక అవినీతితో రాజీ పడలేక ఎక్కడో ప్యారిస్ లో పని చేయడానికి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు రాజు నారాయణ స్వామి మామూలు వ్యక్తి కాదు ఆయన ఇరవై మూడు పుస్తకాలు రాశారు వాటికి చాలా ప్రజాదరణ వచ్చింది ఆయన రాసిన నవలకు సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది ఆయన రాసిన నవల్లో హీరో అన్యాయంపై విజయం సాధించి ఉండొచ్చు కానీ నిజ జీవితంలో హీరో అయిన రాజు నారాయణ స్వామి మాత్రం పోరాడలేక అలిసి దేశాన్నే వదిలి వెళ్లాల్సి వచ్చింది రాజు నారాయణ వెళ్ళిపోతున్న విషయం తెలిసిన ఆయన అభిమానులు ప్రజలు విచారంతో పాటు సంతోషం వ్యక్తం చేస్తున్నారు దేశానికే పరిమితమైన మీ సేవలు ప్రపంచానికి చేరడం ఎంతో గర్వంగా ఉందని ప్రశంసిస్తున్నారు అంతేకాక నీలాంటి నిజాయితీ పరులు ఈ దేశంలో బతకలేరు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు